హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 223 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. సాయి పిల్లలిద్దరిని తీసుకొని పక్షుల్ని అనువైన ప్రదేశంలో వదలడానికి బయలుదేరి నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో అమరాపాలి, సాయి మీకు తెలుసా మా నాన్నమ్మ రోజు ఏం చెబుతుందంటే, అమరాపాలి నీవు పాలు తాగాలి, పాలు తాగడం వలన పిల్లలు రంగు వస్తారు అని అంటుంది. నేను మా నాన్నంతో ఇలా అంటాను, సాయి నేను మీరు చెప్పినట్టుగానే పాలు తాగితే తెల్లగా వస్తాను అంటే మరి గేదె దగ్గర కూడా చాలా పాలు ఉంటాయి కదా నాన్నమ్మ, అది మాత్రం ఎందుకు నల్లగా ఉంటుంది, అది కూడా తెల్లగా రావాలి కదా అని అడుగుతాను. కానీ మా నాన్నమ్మ సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉంటుంది సాయి అని అంటుంది. ఆ మాటలు విన్న సాయి నవ్వుతూ ఉండిపోతారు. మరోవైపు మలహరి వాళ్ళ అత్తయ్యతో ఇలా మాట్లాడతాడు, ఏమైంది అత్తయ్య, ఎందుకంత మౌనంగా కూర్చొని ఉన్నారు, మనం ఆడుకోవచ్చు కదా, మీరు నాతో ఆడడానికి రండి అని అడుగుతాడు. ఇంతలో తెలుసా, లేదు నేను తర్వాత వస్తాను అని అంటుంది. ఇంతలో మలహరి, మీకు తెలుసా అమ్మ నాతో ఇలా చెప్పింది, మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు వారిని దగ్గరుండి చూసుకోవాలి, ఒంటరిగా వదిలిపెట్టకూడదు అని చెప్పింది, అందుకనే నేను నా స్నేహితులతో ఆడుకోవడానికి కూడా వెళ్ళలేదు మీతో ఆడుకోవడం కోసం, కానీ మీరు మాత్రం ఆడుకోవడానికి రాకుండా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూనే ఉన్నారు అని మాట్లాడిన తర్వాత ఒక చిన్న వేలితో ఆమెని కదిలిస్తాడు. అలాగే ఇద్దరూ ఒకరినొకరు కదిలించుకుంటూ కొంత సమయం ఆడుకుంటారు. ఉన్నట్టుండి మలహరి, నేనే ఎక్కువసార్లు కదిలించాను, నేనే గెలిచాను, మీరు ఓడిపోయారు, నేనే గెలిచాను అని గెంతుతూ ఉంటాడు. ఇంతలో తెలుసా, అవునా ఈసారి నేను గెలుస్తాను, మనం మరలా ఆడుదాము అని అంటుంది. ఇంతలో మలహరి, ఈసారి మనము పరిగెత్తే ఆట ఆడుదాము, మీరు నన్ను పట్టుకోవాలి, మీరు నన్ను తొందరగా పట్టుకుంటే మీరు గెలిచినట్లు, ఎక్కువ సమయం తర్వాత పట్టుకుంటే నేను గెలిచినట్లు అని ఉన్నట్టుండి ఆ చుట్టుపక్కలంతా తిరుగుతూ పరిగెత్తుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటి నుండి బయటికి వస్తాడు. ఇంతలో వారికి సాయి పిల్లలు ఎదురుగా వస్తారు. వెంటనే ఆ చిన్న అబ్బాయి, మలహరి మేము పక్షుల్ని ఎగరవేయడానికి వెళ్తున్నాము, ఈరోజు సాయి కూడా మాతో పాటు వస్తున్నారు, నీవు కూడా వస్తావా అని అడుగుతాడు. వెంటనే మలహరి, లేదు లేదు ఈరోజు నేను ఎక్కడికి రాను, నేను మా అత్తయ్యతో ఆడుకుంటున్నాను, ఈ ఆట చాలా సరదాగా ఉంది, నేనే ఇప్పటి వరకు గెలిచాను, నేను మరలా గెలవాలి అని నేను పరిగెత్తాలి అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఇంతలో తెలుసా, ఆగు మలహరి నేను వస్తున్నాను పట్టుకుంటాను అని చెప్పి ఆమె కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. వాళ్ళు సాయి చుట్టూ అలా చుట్టుపక్కల ఇళ్లల్లో తిరుగుతూ పరిగెత్తుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో మలహరి, ఇప్పుడు కూడా నేనే గెలుస్తాను, మీరు నన్ను పట్టుకోలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళ అత్తయ్యని చూస్తూ పరిగెత్తుతూ ఉంటాడు. ఇంతలో తులసా, ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తాను చూడు అని చెప్పి వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఇదంతా చూస్తున్న ఒక ఆమె మరొక ఆమె దగ్గరికి వెళ్ళి, చూడు ఆమె ఈ వయసులో కూడా అంత చిన్న పిల్లవాడితో ఆడుతూ పరిగెత్తుతూ ఉంది ఇలా బజార్లో అని చెప్పి ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో తులసా పరిగెత్తలేక ఒకచోట ఆగిపోతుంది. వెంటనే మలహరి, అంటే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకుంటున్నారా, మీరు నన్ను పట్టుకోలేకపోయారు కదా అని అంటాడు. వెంటనే తులసా, లేదు లేదు నేను ఖచ్చితంగా పట్టుకుంటాను, నేను నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాను అని అంటుంది. ఆ మాట విన్న మలహరి వాళ్ళ అత్తయ్య వచ్చేస్తుందేమోనని ఆమె వైపుగా చూస్తూ మరొక వైపు పరిగెత్తుతూ ఉంటాడు బజార్లో. ఇంతలో అవతల వైపుగా ఒక ఎద్దుల బండి వస్తూ ఉంటుంది. అది చూసిన మరొక వ్యక్తి మలహరి ఆ ఎద్దుల కింద పడిపోతాడేమోనని భయంతో ఒక్కసారిగా పరిగెత్తుకొని వెళ్ళి అతన్ని పక్కకు లాగుతాడు. అలాగే, నువ్వు అసలు ఏం చేస్తున్నావు, అసలు బజార్లో ఇలా పరిగెత్తుతున్నావేమిటి అని చెప్పి అతన్ని తిడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తులసా అనవసరంగా మలహరిని తిడుతున్నాడనుకొని జరిగిన సంఘటనని తెలుసుకోలేకుండా అక్కడికి పరిగెత్తుకుంటా వచ్చి నీవు పిల్లాన్ని తిడుతున్నావు అని చెప్పి నీకేమైనా పిచ్చా అని చెప్పి అంటుంది. వెంటనే ఆ వ్యక్తి ఒక్కసారిగా, అసలు నీవు చిన్నపిల్లవాడిని ఒంటరిగా వదిలిపెట్టావు, అలాగే నేను అతన్ని రక్షిస్తే నువ్వు అనవసరంగా నన్ను తిడుతున్నావు అని చెప్పి ఆమెని తిడుతూ ఉంటాడు. అలాగే ఆ చుట్టుపక్కల పొగైన వారితో, చూడండి ఈమె ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తుందో, నేను చిన్నపిల్లవాడి ప్రాణాలు కాపాడాను, పైగా ఈమె నన్ను తిడుతుంది తెలుసుకోకుండా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మహల్సపతి, పార్వతి ఇద్దరూ వస్తారు. వెంటనే మలహరి, నాన్నగారు అని చెప్పి మహల్సపతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నితిను తిడుతున్నాడు అని చెబుతాడు. వెంటనే మహల్సపతి, నీవు ఇంటికి వెళ్ళు, నేను మాట్లాడి అత్తయ్యని తీసుకొని వస్తాను అని చెబుతాడు. అలాగే అని చెప్పి మలహరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ వ్యక్తి,
అసలు ఈమెకి ఏమీ తెలియనట్లుగా ఉంది. నేను ఆ చిన్నపిల్లవాడే ప్రాణం కాపాడాను. చూస్తుంటే ఈమెకు అసలు మానవత్వమే లేదనిపిస్తుంది. చిన్నపిల్లవాడిని కాపాడిన వాళ్ళని ఎవరైనా ఇలా తిడతారా, కృతజ్ఞతలు చెబుతారు కానీ అని తిడుతూ ఉంటాడు. ఇంతలో తులసా కోపంగా ఒక రాయి తీసుకొని ఆ వ్యక్తిని కొట్టబోతుంది. వెంటనే మహల్సపతి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, వదిలిపెట్టు, ఆ రాయి కింద పడివేయి అని చెప్పి రాయిని కింద పడివేపిస్తారు. ఇంతలో అవతల వ్యక్తి, దేవుడా, మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు, చాలా ధన్యవాదాలు మహల్సపతి గారు. ఈమెకు అసలు ఏమీ తెలియదనుకుంటా, మానవత్వమే లేదనుకుంటాను. నేను చిన్నపిల్లవాడిని కాపాడితే అసలు జరిగిన విషయం తెలుసుకోకుండా నా మీద ఇలా క్రూరంగా ప్రవర్తిస్తుంది అని చెబుతాడు. ఇంతలో మహల్సపతి, ఆమె తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి క్షమాపణ తెలియజేస్తాడు. ఇంతలో ఆ వ్యక్తి, అయినా మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు, తప్పు చేసింది ఆమె, అలాగే ఆమె నన్ను కొట్టబోతుంటే మీరు రక్షించారు, నేనే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి అని అంటాడు. ఇదంతా ముందు రోజు జరిగిన ఒక ఆమె తన కుమారుడి జరిగింది కూడా ఈమెనే కదా అని చెప్పి దూరం నుండి అలా చూస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మహల్సపతి, ఈమె నా చెల్లెలు, ఆమె కావాలని మాత్రం చేసి ఉండదు, పొరపాటున చేసి ఉంటుంది, క్షమించండి అని అంటారు. ఆ మాటలు విన్న చుట్టుపక్కల ప్రజలు అలాగే ముందు రోజు చూసిన ఆమె ఆశ్చర్యపోతారు. ఉన్నట్టుండి ఆమె, ఈమె మీ చెల్లెలా, నిజంగానే మీ చెల్లెలా, ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది, మీకు తెలుసా, ఈమె నిన్న మా అబ్బాయిని మా ఇంట్లోకి జ్వరబడి అతన్ని తీసుకొని వెళ్ళి బావి దగ్గర అతని మీద నీళ్లు పోసింది, దాంతో అతనికి బాగా జ్వరం వచ్చింది. అసలు ఎంత ఎక్కువగా ఉందంటే అసలు కనీసం నడవలేకపోతున్నాడు, అంత ఎక్కువ జ్వరం జలుబు చేశాయి అని చెబుతుంది. ఆ మాటలు విన్న తులసా, నా వలన, అసలు మీ బాబుకు జ్వరం వచ్చిందా, అతను చాలా మురికిగా ఉన్నాడు, అందుకే అతన్ని నేను శుభ్రం చేయాలనుకుంటున్నాను, పదండి వెళ్దాం, నేను మీ బాబుని చూడాలి అని చెప్పి ఆమెని లాగుతూ ఉంటుంది. వెంటనే ఆమె, వదులు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇంతలో తులసా ఆమె చేయి లాగబోతూ ఒకసారిగా గట్టిగా లాగుతుంది. ఆమె చేతిలో ఉన్న సంచి అంతా కింద పడిపోతుంది. ఆమె కోపంగా, అసలు నీ కొంచెమైనా ఏమైనా మానవత్వం కానీ బుద్ధి ఉన్నాయా, నీవు నా వస్తువులన్నింటినీ కింద పడివేశావు, అలాగే మా అబ్బాయికి జ్వరం వచ్చేలాగా చేశావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని తిడుతూ ఉంటుంది. వెంటనే మహల్సపతి, తులసా ఆగు అసలు నువ్వు అని చెప్పి ఆమెని పట్టుకొని లాగి ఆపుతారు. అలాగే పార్వతి, ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆమెని ఇంటికి తీసుకొని వెళ్ళమంటారు. అలాగే ఆ కూరగాయలు ఆమె వస్తువులన్నింటినీ ఆ సంచిలోకి వెత్తి ఆమెకిస్తూ, క్షమించండి, ఆమె తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అని మహల్సపతి గారు వారిని అందరినీ క్షమాపణ కోరుతూ ఉంటారు. మరోవైపు సాయి పిల్లలతో కలిసి బయలుదేరి ఒక ప్రదేశానికి వెళ్తూ ఉండగా ఇంతలో అమరపాలి మరొక విషయం చెబుతుంది. సాయి, మీకు తెలుసా, మా నాన్నమ్మ రోజంతా ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలా, ఆమె రోజు వీలున్నప్పుడల్లా ఖాళీగా ఉంటే ఆమె నా ముఖానికి పసుపు పూస్తుంది, దానివలన నా ముఖం స్నానం చేసిన తర్వాత కూడా పసుపుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే దాదాపు వారం రోజుల వరకు అది నా ముఖానికి అలాగే ఉంటుంది అని చెబుతుంది. ఇంతలో సాయి నవ్వుతూ, మీ నాన్నమ్మకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను, అందుకే నిన్ను అంత జాగ్రత్తగా చూసుకుంటుంది అని సాయి ఆమెతో అంటారు. అలాగే ఒక ప్రదేశానికి రాగానే సాయి ఆగిపోయి అలా చుట్టుపక్కల ప్రాంతం అంతా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అమరాపాలి, సాయి ఎందుకు మీరు ఇక్కడ ఆగిపోయారు, ఎందుకంత ఆశ్చర్యంగా ప్రదేశాన్ని చూస్తూ ఉన్నారు అని అడుగుతుంది. వెంటనే సాయి కొంత సమయం ఆ ప్రదేశాన్ని అంతా గమనించి, నాకు చూస్తుంటే ఇదే అనువైన ప్రదేశం అనిపిస్తుంది పక్షుల్ని వదిలిపెట్టడానికి, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ బాగా చెట్లు కూడా ఉన్నాయి, ఇక్కడవి బాగా ఆడుకుంటాయి అని అంటారు. అలాగే నీవిప్పుడు పంజరం తెరవడం మంచిది అని అంటారు. వెంటనే అమరాపాలి, అలాగే సాయి అని ఆ పంజరాన్ని తెరిచి, రా బయటికి రా, నీకు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది, నీవు ఏ చెట్టు మీద కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, నీ స్నేహితులన్నింటినీ కలవచ్చు అని వాటితో మాట్లాడుతుంది. ఇంతలో అవి ఏమాత్రం రాకుండా అలాగే అందులో ఉండిపోతాయి. ఎందుకు రావడం లేదు సాయి అని అమరాపాలి ఇంకొక అబ్బాయి ఆశ్చర్యంగా సాయిని అడుగుతారు. సాయి కొంత సమయం వాటిని గమనించిన తర్వాత అవి ఎగరడం మర్చిపోయాయి పూర్తిగా, అవి ఆ పంజరానికి అలవాటు పడిపోయాయి, ఆ పంజరాన్నే తన ప్రపంచంగా భావిస్తున్నాయి, అందుకే అవి బయటికి రాలేకపోతున్నాయి.
అవి వదిలినా కూడా దాన్నంతా భ్రమగా కలగా భావిస్తున్నాయి. పంజరం తలుపు తెరిచిందంతా అవి భయపడిపోతున్నాయి. ఒకవేళ బయటికి వస్తే ఆపద ఉంటుందని అవి భావిస్తున్నాయి. అందుకనే పంజరం దాటి ఈ ప్రదేశంలోనికి వెళ్ళలేకపోతున్నాయి అని అంటారు. ఇంతలో పాప, సాయి ఇప్పుడు మనం ఇంత దూరం కష్టపడి వచ్చాం కదా, ఇప్పుడు మనం వీటిని ఎలా బయటికి పంపాలో నాకు తెలియడం లేదు, ఏదో ఒకటి చేయండి, ఏం చేయాలి మనం అసలు అని అడుగుతుంది. వెంటనే సాయి, వాటికి మనం అభయం ఇవ్వాలి అని అలా శూన్యంలోనికి చూస్తూ ఉంటారు కొంత సమయం. ఇంతటితో ఈ పార్ట్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.